రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్యలున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఈ పథకం గోప్యత విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోందని పేర్కొంది ఎస్బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంత విరాళం ఇచ్చారు అన్నది అధికారంలో ఉన్నవారు తెలుసుకోగలరని పేర్కొంది విపక్షాలకు ఆ అవకాశం లేదని సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత పారదర్శకత ప్రశ్నార్థకమవుతుందని పేర్కొంది ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వరుసగా రెండో రోజు విచారణ కొనసాగింది దేశంలో అవినీతిని అరికట్టడానికి డిజిటల్ చెల్లింపుల విధానం అమలు సహా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల డొల్ల కంపెనీలపై కేంద్రం చర్యలు తీసుకుందని కేంద్రం తరపున సోల్స్టార్ జనరల్ తుషార్ మెహతా వాదించారు స్వచ్చమైన డబ్బే పార్టీలకు విరాళాలుగా అందేలా ఎన్నికల బాండ్ల పథకం రూపంలో కేంద్రం ప్రయత్నం చేసిందన్నారు అప్పుడు అధికార పార్టీకి అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయని సీజీఐ ప్రశ్నించింది బాండ్ల ద్వారా సమకూరిన నిధుల్ని ఈసీ వద్ద ఉంచి దాని ద్వారా అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయవచ్చు కదా అని సూచించారు అప్పుడు అసలు విరాళాలే రాబని సోల్స్టర్ జనరల్ అన్నారు ఈ కేసుపై ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి